ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది పురస్కారాలను తిరిగి స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా 2012-13 సంవత్సరాలకు సంబంధించి టాలీవుడ్ కి నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 2013కు గాను టాలీవుడ్ లో ఉత్తమ నటన కనబరిచినందుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు మిర్చే సినిమాకు గాను ఉత్తమ నటుడు కేటగిరీలో నంది పురస్కారం వరించింది. ఇప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలను కొన్ని వెబ్ మీడియా సైట్స్ లోను కొంతమంది కావాలని రచ్చరచ్చ చేస్తున్నారు. ఆ విషయంలోకి వెళితే 2013లోనే వచ్చిన ఇతర సినిమాలను పరిశీలిస్తే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులో మహేష్ బాబు మంచి పెర్ఫార్మెన్స్లు ఇచ్చారని వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఈ కారణంగా ఇప్పుడు ఫ్యాన్స్ ఫ్యామిలీ సినిమాలు చేసినందుకు పవన్, మహేష్ ఇద్దరిలో ఎవరికైనా అవార్డు ఇవ్వాల్సిందని, కానీ ఫ్యాక్షన్ సినిమాలో నటించిన ప్రభాస్ కు అవార్డు ఇచ్చారని అదేలా కుదురుతని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అదే ఏడాది సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో నటనకు గాను మహేష్ బాబుకు ఫిలింఫేర్ అండ్ సైమా అవార్డులు కూడా వచ్చాయని ప్రస్తావిస్తున్నారు. దీంతో ప్రభాస్ కు ఏ లెక్కన అవార్డును ఇచ్చారంటూ విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు రాజకీయ కోణాన్ని కూడా ఈ అవార్డుకు ఆపాదిస్తుండడం గమనార్హం. అదేంటంటే అసలు ఈ అవార్డును పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలని కొందరు తెలుగుదేశం పెద్దలు కాదు మహేష్ కు ఇవ్వాలని కొందరు రాజకీయ నాయకులు పట్టుబడితే ఏపీ ప్రభుత్వం అవసరమైన రచ్చ ఎందుకులేని భావించి ప్రభాస్ కు ఇచ్చిందని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రభాస్ కు నంది అవార్డు వస్తే ఈ రాజకీయం ఏంటని ఫ్యాన్స్ విమర్శలను తమ స్టైల్లో తిప్పి కొడుతున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.